డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. ఈతకు వెళ్ళిన రైతు గల్లంతు ఆచూకి లభించక మృతదేహం గాలిస్తున్న ముదివేడు గ్రామస్తులు పోలీసులు. బర్డ్ ఫ్లూ తో తగ్గిన చికెన్ ధరలు. నష్టపోతున్న పోల్టీ రైతులు. బాగా వండిన కోడిగుడ్లు చికెన్ తో వ్యాధి సోకే అవకాశం లేదంటున్న వైద్యులు. ఈతకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందిన రైతు. చిత్తూరు జిల్లా కొరబలకోట మండలంలో ఘటన. ఆచూకి దొరకని రైతు మృతదేహం గాలిస్తున్న గ్రామస్తులు పోలీసులు. కొరబలకోట మండలంలోని మట్లివారిపల్లికి చెందిన రైతు వెంకట్రమణ ఆదివారం అయ్యప్ప స్వామి దీక్ష వేసేందుకు సంకల్పించాడు. ఇందుకు ముందుగా శనివారం సాయంత్రం ఊరికి దగ్గరలోని సీతారాం చెరువులోకి ఈతకు వెళ్ళాడు. చెరువులో నీళ్లు ఎక్కువ. ఈత వచ్చిన చెరువు మధ్యలోకి వెళ్లడంతో గస ఎక్కువైంది. తిరిగి వెనక్కి వచ్చే క్రమంలో ఊపిరి ఆడక నీట మునిగిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇతన్ని బయటకు తీయడానికి గ్రామస్తులు విశ్వ ప్రయత్నం చేశారు. నీళ్లు అధికంగా ఎక్కువ లోతు ఉండడంతో సాధ్యం కాలేదు. మరోవైపు చీకటి పడడంతో మృతదేహం కనిపించలేదు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. గాలింపు చేపట్టి మృతదేహం వెలికితీతకు చర్యలు చేపడుతున్నట్లు ముదివేడు ఎస్ఐ సుకుమార్ తెలిపారు. బర్డ్ ఫ్లూతో అమాంతంగా తగ్గిన చికెన్ ధరలు. నష్టపోతున్న పౌల్టీ రైతులు. మార్కెట్ల రోగాలతో కూడిన కోడి మాంసం విక్రయిస్తున్నట్లు అనుమానాలు. బాగా వండిన కోడిగుడ్లు చికెన్లతో వ్యాధి సోకే అవకాశం లేదని చెబుతున్న వైద్యులు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందని సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీంతో చికెన్ వ్యాపారాలు అమాంతంగా తగ్గిపోయాయి. గత 2 వారాల క్రితం 240 పలికిన చికెన్ నేడు 140 పలుకుతోంది. ఇదిలా ఉండగా పోల్టీ ఫారం నిర్వాహకులు సగానికి పైగా నష్టపోతున్నారు. కొన్ని కోళ్ల ఫారాల్లో కోళ్లు వింత వ్యాధులతో చనిపోవడంతో పోల్టీ రైతులు వీధిన పడ్డారు. మదనపల్లె నిమ్మనపల్లె మండలాల్లో సుమారు 100కు పైగా కోళ్ల ఫారం నడుస్తుండగా బర్డ్ ఫ్లూ పేరుతో ధరలు తగ్గిపోవడం, వింత వ్యాధులతో కోళ్లు చనిపోతుండడంతో నష్టపోతున్నారు. పక్షులకు వచ్చే జబ్బులు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ వైరస్ వ్యాధి కారకాలు. కోవిడ్-19 వైరస్ తరహాలో ఈ వైరస్లో పలు రకాలున్నాయి. తక్కువ ఎక్కువ ప్రభావాలు చూపుతాయి. రెండవ రకం వైరస్లు కోళ్ల ఫారం పక్షులకు తీవ్ర ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. సాధారణంగా ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించవు. అయితే జలుబు నుంచి శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కోళ్లు ఇతర పోల్టీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా మానవుడికి వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా మానవులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు చాలా అరుదు. బాగా ఉండిన కోడిగుడ్డు చికెన్లతో వ్యాధి సోకే అవకాశం లేదు. మానవుల నుంచి బర్డ్ ఫ్లూ ఇతరులకు రాదు. పోల్టీ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా వివిధ సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రచార మాధ్యమాల్లో ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో ప్రజలంతా ఎక్కువ ఆందోళన చెందుతారు. ముఖ్యంగా ఈ పౌల్ట్రీ మేపుతున్న రైతులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పిల్లల కన్నా ఎక్కువగా కష్టపడి దాదాపు 60 రోజులు దానికి పెంచి పోషిస్తూ ఉంటాము. నాకు కూడా దాదాపు 18,000 పైచీలకు ఫామ్స్ ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ వ్యవస్థలో మంచి అవగాహన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ పౌల్ట్రీ ఫామ్లో లాభాల్లో కన్నా ఇటువంటి సమస్యలతో ఎక్కువ నష్టాలు వచ్చి ఆర్థికంగా చెడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి నుంచి మంచి డాక్టర్లకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది పౌల్ట్రీ ఫామ్స్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతగాంచిన కంపెనీలన్నీ ఈ విధంగా రైతుల ద్వారా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ సమస్యను పరిష్కార మార్గాలు చూపించాలని, అదేవిధంగా చిన్న చిన్న రైతులకు కూడా కొంచెం సబ్సిడీలు ఇచ్చి, ఇప్పుడు ఎక్కువ రేటు కూడా పతనమవుతూ ఉంది, దీనికి కొంచెము నష్టపరిహారాలు కూడా ఇవ్వాలని సందర్భంగా ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాం. క్షేత్రస్థాయిలో డాక్టర్లను పరిశీలించి మాకు న్యాయం చేయాలని సవినయంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకు మునుపు కూడా 2 సంవత్సరాల క్రితము ఈ విధంగా వచ్చినప్పుడు చాలా ఆర్థికంగా చితికిపోయినాము. ఇప్పుడు మళ్ళీ గత 10 రోజులు 20 రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి అనేక రకాలుగా వివిధ మాధ్యమాలు వస్తున్నందుకు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. వ్యాపారం కూడా చాలా క్షీణిస్తూ ఉంది. ఇప్పుడు దాదాపు నాకు 18,000 పిల్లలు రెడీగా ఉన్నాయి. 5-6 రోజుల్లో ఇంకా నా పంట చేతికి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పుకార్లు రావడంతో ఆందోళన చెందుతున్నాం. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని సవినయంగా కోరుకుంటూ ఆర్థికంగా ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ యజమానులకు రైతులకు
ఆదుకోవాలని సవినంగా విన్నవిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు వ్యాపార రంగానికి వ్యతిరేకంగా దేశంలోని బడాబాబులకు అనుకూలంగా తీసుకువచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీలో ఈ ఉద్యమంలో మరణించిన 57 మంది రైతులకు సంఘీభావంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నందు గత 24 రోజులుగా జ్యోతులు వెలిగించి సంఘీభావం ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు కృష్ణప్ప మాట్లాడుతూ గత 45 రోజుల నుంచి దేశ రాజధానిలో రైతులు చేస్తున్నటువంటి పోరాటంలో ఇంతమంది అన్నం పెట్టే రైతు మరణించిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మూడు నల్ల చట్టాలను రద్దు చేయకపోతే భవిష్యత్తులో రైతులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మురళి, ఏఐఎస్ఎఫ్ నాయకులు మాధవ, మున్సిపల్ కార్మికులు తిరుమల, దేవ పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ప్రైవేట్ శక్తులకు దారాలతం చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది లక్షలాది మంది రైతులు గత 45 రోజులుగా మన దేశ రాజధాని ఢిల్లీలో మరి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ నిర్వహిస్తున్నారు. అయితే రైతులను చర్చలకు పిలిచి నల్ల చట్టాలను రద్దు చేసే విధంగా అడుగులు ముందుకు వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతుల పోరాటాలను అనదొక్కే ప్రయత్నాలు చేస్తాను. నేను ఒకటే అడుగుతున్నాను కేంద్రంలోని నరేంద్ర మోడీ గారికి, మిమ్మల్ని దేశ ప్రజలు ఓట్లేసి నమ్మి గద్దెనెక్కించినందుకు మీరు అటు ఇటుపక్క రైతులకు కానీ కార్మికులకు కానీ పేద మధ్యతరగతి ప్రజలకు కానీ మోసం చేస్తున్నారే తప్ప మీరు ఎలాంటి ప్రజా మేలు కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. ఇప్పుడు దాదాపుగా 45 రోజుల నుంచి చేస్తున్న ఈ రైతు ఉద్యమంలో దాదాపుగా ఇప్పటి వరకు 53 మంది వాతావరణం అనుకూలించక శరీరం అనుకూలించక చనిపోతే 4 ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇన్ని అవస్థలు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మన దౌర్భాగ్యం ఏమంటే దేశంలోని జాతీయ మీడియా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి కొమ్ము కాస్తూ రైతులు చేస్తున్న పోరాటాలను ప్రజలకి చూపించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి మనం తెలియజేయండి. అందుకనే రాజధానిలో చేస్తున్న రైతుల పోరాటానికి చనిపోయిన రైతులకు సంఘీభావంగా గత 22 రోజుల నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలో అంబేద్కర్ సర్కిల్ నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఏఐటీయూసీ ప్రజా సంఘాలను కలుపుకొని ప్రతిరోజు జ్యోతులు వెలిగించి రైతులకి సంఘీభావం తెలుపుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగానికి అన్యాయం చేసే విధంగా ఉన్న ఈ మూడు నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఇదే జ్యోతులు భవిష్యత్తులో మీ నాయకులు, మీ ప్రభుత్వం, మీ పార్టీకి దగ్గర వెలిగించి మిమ్మల్ని సాగనంపాలు చూస్తుందని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇప్పటికీ 45 రోజులుగా ఉద్యమం చేపడుతున్నారు. రైతు చేతి నుంచి భూమి జారిపోతుంది, రైతును భూమి నుంచి దూరం చేసేటువంటి చట్టంలో పొందుపరచడం జరిగింది. రైతుకు గిట్టుబాటు ధర రాకుండా, కనీస మద్దతు ధర రాకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడండి, రైతును కాపాడండి అని కోట్లాది మంది రైతులు రోడ్డెక్కి వాననక ఎండనక గాలనక ఇప్పటికీ 50 మంది పైన రైతులు ఎమ్మకల కొరికే చలువును లెక్క చేయకుండా చనిపోవడం జరిగింది. కొంతమంది రైతులైతే రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలను రద్దు చేయడం మలన్ మరణానికి కూడా పాల్పడడం జరిగింది. అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా మోడీ గారు సహృదయంతో అర్థం చేసుకొని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ మనుగడ లేనటువంటి వాస్తవాన్ని గ్రహించాలని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆదానీ అంబానీకి అనుకూలమైనటువంటి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని, రద్దు చేయకపోతే రద్దు చేసే వరకు మేము దేశ రాజధాని నుండి కట్టు కదలమని రైతులు జీర్ణించుకొని ఈరోజు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం ఓ పక్కన రైతు ఉద్యమాన్ని నీరు గార్చడానికి, రైతుల్లో అనేకత తీసుకురావడానికి అనేక దఫాలుగా ప్రయత్నం చేసిన వాళ్ళ ప్రయత్నాలు ఏమాత్రము
मरी सफलीकृत काला इप्पटికైనా ప్రభుత్వం నిజంగా స్వామినాథన్ కమిటీ గాని అదే గోస గాని కమిటీ లేసినటువంటి కమిటీల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అంశాలను అమలు చేయకుండా రైతులను నడివిరడడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశం సంక్షోభంలోకి మరంత పోవడానికి ప్రయత్నం అవుతది. కాబట్టి ఇప్పటికైనా గాని కార్పొరేట్ల మాచేత నీళ్లు తాగేటువంటి మోడీ గారు ఒక్కసారి రైతుల గురించి ఆలోచించాలని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ విధంగా లేకపోతే ఈ ప్రభుత్వం రైతుల ఉద్యమంతోనే మరి దిగరాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అసలు ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకుని వచ్చి మొత్తం వ్యాపార రంగాన్ని కార్పొరేట్లకి అంటే వ్యాపార రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతాంది. దీనివల్ల ఈరోజు వ్యాపార రంగం అనేది రైతుల చేయి దాటిపోతుంది. మొత్తం వ్యాపార రంగము ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. రైతునే వాడు కూలీగా మారిపోతాడు. నరేంద్ర మోడీ అధికారం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగాన్ని అన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినాడు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ అప్పచెప్పినాడు. అట్లనే సర్వీస్ రంగాన్ని అంతా కూడా బిఎస్ఎన్ఎల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినాడు. ఈ విధంగా మొత్తం ఈ యొక్క పారిశ్రామిక సేవా రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటంటే వ్యవసాయ రంగం మాత్రమే. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా సంక్షోభం వచ్చినా భారతదేశంలో సంక్షోభం రాకుండా ఉండడానికి కారణం ఏమంటే ప్రధానంగా వ్యవసాయ రంగమే. ఎప్పుడైతే ఈ వ్యవసాయ రంగం ప్రైవేట్ వాళ్ళ చేత వెళ్ళిపోతుందో భారతీయులకి ఇంత ముందులాగానే ఆహార కొరత ఏర్పడుతుంది. అట్లనే మొత్తం భారత జాతంతా కూడా నిర్వీర్యమైపోతుంది. కాబట్టి ఈ యొక్క సమస్య అనేది ఏదో రైతుల సమస్య మాత్రం కాదు, మొత్తం రాష్ట్రంలో రాజ్యానికి తూట్లు పొడుస్తున్న వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్న అధికార పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని పట్టణ టీడీపీ అధ్యక్షుడు మోడన్ సిద్ధప్ప స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సహజీవన్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరపకుండా కుంటిసాగులు చెబుతున్న ఎన్నికలు జరగకుండా కరోనా కారణం చెబుతూ అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ ఎన్నికలు నిలపాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సునామీలా కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా నీతి నిజాయితీతో ఎన్నికలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్, చంద్రశేఖర్, ఆంజనేయులు, గంగారపు నవీన్ పాల్గొన్నారు. ఏ వ్యవస్థ కూడా సక్రమమైన పద్ధతిలో నడపాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. న్యాయస్థానాలు ఆదేశించినా కానీ న్యాయం జరగకుండా కేవలం ఒక ఎన్నికల కమిషనర్ని అపవిత్రం చేయాలనే ఉద్దేశంతో సక్రమమైన పద్ధతిలో ఎలక్షన్ జరిపేట్లంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు అడ్డం వస్తుంది? మనం అక్రమమైన పద్ధతిలో నడపాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఈ ఎలక్షన్ కమిషన్ మనకు అడ్డం లేకపోతే మనము మన ఇష్టానుసారం ఎలక్షన్ నడపాల్సింది. ఎందుకు అందుకు భయపడుతున్నారు? ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పి మీరు భావిస్తున్నారు. ఎలక్షన్ జరిగితే తెలుస్తుంది మీరు సక్రమమైన పద్ధతిలో ఉన్నారా లేదా అని చెప్పి. హెచ్చు తక్కువలు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ప్రజలు ఇస్తారు. కాబట్టి మీరు ఎలక్షన్ నడిపింటే ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషించిండే వాళ్ళు. కరోనా సాకు చూపి కరోనా ప్రభావం తగ్గింది. కొన్ని రాష్ట్రాలన్నీ కూడా ఎలక్షన్స్ జరిపినాయి, ఇంకా కొన్ని రాష్ట్రాలు జరిపేక ముందుకు వస్తున్నాయి. మీరు స్థానిక సంస్థలు నిలిపేసి స్థానిక సంస్థల అభివృద్ధి అంతా కూడా కుంటుబడే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గ్రామాల్లో వెళ్ళి చూస్తే అన్ని గ్రామాలు కుంటుబడినాయి. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండైతే చెప్పుకునే సర్పంచ్ లేడు. ఇలాంటివి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఎలక్షన్ జరిపితే కన్నా ఎంత బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము షెడ్యూల్ విడుదలైన వెంటనే దానికి కొన్ని అభ్యంతరాలు లేవెత్తుతూ నిమ్మగడ్డ రమేష్ గారిని దృష్టిలో పెట్టుకొని డిక్టేటర్షిప్గా ఎన్నికలు వాయిదా వేయాలని అభ్యంతరాలు తెలుపుతూ ఉంది. దీనిలో ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారు. ఏం చేతనంటే
ఉద్యోగ సంఘాలను లేవనెత్తారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే ఈ ఉద్యోగ సంఘాలు మరియు ఈ యొక్క టీచర్స్ అసోసియేషన్ వీళ్ళందరినీ అభ్యంతరాలు తెలియజేస్తూ ప్రభుత్వం కుట్రలు బన్నుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మరి ప్రజల్లో రైతులకు వెన్ను విరిచే విధంగా మీటర్లు బిగించడం, రైతులకు వెన్ను విరిచే విధంగా వారు కొట్టున్నటువంటి వరి ధాన్యం బకాయిలు ఇంతవరకు 2760 కోట్ల రూపాయలు వారికి బకాయిలు ఉన్నాయి. సకాలంలో చెల్లించకుండా రైతుల వెన్ను విరుస్తూ ఉన్నారు. ఈ విధంగా రైతుల్లో వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత, వీటన్నిటినీ బేస్ చేసుకొని ఎన్నికల్లో మేము ఓడిపోతామనే భయంతో ఈ ఉద్యోగ సంఘాలను, టీచర్స్ అసోసియేషన్ను ముందుకు తీసుకొచ్చి వారి చేత ఎలక్షన్లు వాయిదా వేయమని కోరుతా ఉన్నారు. దీన్ని ప్రజలు సహకరించారని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. 73-74 సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకి తగిన సమయంలో 5 సంవత్సరాల నిర్దిష్ట కాలంలో తప్పనిసరిగా ఎన్నికలు జరపాలని చెప్పి భారత రాజ్యాంగంలో 73-74 సవరణ చేయడం జరిగింది. దానివలనే ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు కేంద్రం ద్వారా వస్తాయి. ఒకవేళ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి వస్తే ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు నిలిపివేయబడతాయని చాలా స్పష్టంగా ఆ సవరణ ద్వారా తెలియజేయడం అయింది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపమని చెప్పి గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా ఎన్నికలు జరపమని కోర్టులు ఆదేశించిన కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి కేవలం నిమ్మగడ్డ రమేష్ను సాకుగా చూపించి ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపన చేస్తూ గ్రామ పంచాయతీలకు నిధులు రాకుండా అవి ఒట్టిపోయేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రామ పంచాయతీలు చెత్త సేకరించడానికి కూడా ప్రజల దగ్గర 2 రూపాయలు వసూలు చేసుకునే పరిస్థితి, ఇంటింటి దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా పాలన చాలా నష్టపోయింది. 151 మంది ఎమ్మెల్యేల మ్యాండేట్ ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంచాయతీ ఎన్నికలను జరపడానికి ఎందుకు ఎనిక్కిపోతున్నారంటే ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఎక్కడ ఆయనకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీలు వస్తాయనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు కూడా ఎన్నికలు జరపకూడదు అని కంకణం కట్టుకుని కోర్టు ఉత్తర్వులను, వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాడు. కాబట్టి ఈ చర్యలన్నింటినీ కూడా ప్రజలందరూ ఖండిస్తూ వెంటనే ఎన్నికలు జరపాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. కడప జిల్లాపై మమకారంతో మదనపల్లెకు అన్యాయం చేయవద్దు. ఏపీ సీఎంకు మదనపల్లె జిల్లా సాధన సమితి విజ్ఞప్తి. 19 సకల జనుల సత్యాగ్రహం చేసినట్లు పీటీఎం శివప్రసాద్ వెల్లడించారు. ఆదివారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడప జిల్లాపై మమకారంతో రాజంపేటను జిల్లాగా ప్రకటించి మదనపల్లె ప్రజలకు అన్యాయం చేయవద్దని మదనపల్లె జిల్లా సాధారణ సమితి కన్వీనర్ పిటిఎం శివప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లోని మెజారిటీ ప్రజలు మదనపల్లెను జిల్లాగా చేయాలని కోరుకుంటున్నారని, మెజారిటీ ప్రాంతాలకు కూడా మదనపల్లె అనుకూలంగా ఉండే ప్రాంతమని, ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో ఉన్నందున రాజంపేట వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పుంగనూరు, పీలేరు, తంబాలపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్నారని, అందుకే ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ వైకాపా ప్రభుత్వాలను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో మదనపల్లె జిల్లా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇందులో భాగంగా ఈ నెల 19న చారిత్రక బీటీ కళాశాల ఎదుట మదనపల్లె జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా సకల జనుల సత్యాగ్రహం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ చందు, రాయలసీమ ఉద్యమ జేఎస్సీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీపతి, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడు ప్రభాకర్ ఆనంద్ పాల్గొన్నారు. శతాబ్ద కాలానికి పైగా మదనపల్లె ప్రజల ఆకాంక్షగా ఉంటూ గత 580 రోజులుగా ఒక ఉవ్వెత్తున ఉద్యమంలా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి మదనపల్లె జిల్లా డిమాండ్ పట్ల ఇప్పటికి కూడా ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇవ్వకపోవడం ప్రజల్ని చాలా ఆవేదనకి, గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితిని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చాలా ఇష్యూస్లో మీకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు అందరు చూస్తూ ఉన్నాం. దానికి ఎన్ని అడ్డంకులున్నా ఎదుర్కొని మీరు అనుకున్న పని చేసుకోవడానికి చాలా ముందు చూపుతో వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. మదనపల్లి జిల్లా విషయంలో మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటో ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్తా వస్తూ ఉన్నారు, మదనపల్లి జిల్లా వస్తుందంటారు, మదనపల్లి జిల్లా రాకుండా మదనపల్లి హెడ్ క్వార్టర్గా వస్తుందంటారు. అసలు ఏంటి మీ వైఖరి? మీరు స్పష్టంగా పత్రికల్లో ప్రకటించరు, మీడియాలో ప్రకటించరు, కలిసినప్పుడు జనాలతో మాట్లాడతారు, ఒకవైపు ఉద్యమం కొనసాగుతూ ఉన్నా కూడా దాని మీద స్పందించరు. సో ఈ వైఖరి ప్రజాప్రతినిధులకు కూడా ఇది మంచిది కాదు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నప్పుడు ఆందోళనని తొలగించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి కూడా ప్రజాప్రతినిధులకు గుర్తు చేస్తూ, ఉద్యమం ఉధృతం కాబోతోంది, ఇది మీరు అనుకున్నట్లే ఉంటుందనుకొని, ఇది శాంతియుతంగానే ఉంటుందనుకొని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. ఉద్యమం త్వరలోనే ఉగ్రరూపం దాల్చబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19వ తారీఖున, అంటే అప్పటికి మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని చేపట్టి 590వ రోజుకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా సకల జనుల సత్యాగ్రహం పేరుతో ఒక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాన్ని, ఎక్కడైతే దేశానికి జనగణమన జాతీయ గీతాన్ని అందించిన చారిత్రక బీటీ కళాశాల ఉందో ఆ కళాశాల ఎదుట నుంచే మేము ఈ ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 580 రోజుల నుంచి మదనపల్లె జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో మదనపల్లె జిల్లా కోసం ఈరోజు రాయలసీమలో ప్రధానంగా ఈ మదనపల్లెకు చాలా నష్టం ఏర్పడతా ఉన్న నేపథ్యంలో 581 రోజుగా, ఈరోజు 581 రోజు, గత ఇన్ని రోజుల నుంచి మదనపల్లె జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ ఏ రకంగా పనిచేస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే ఈ రాయలసీమలో ఏదైతే కృష్ణానది యాజమాన్య బోర్డును కూడా విశాఖకు తరలించిన నేపథ్యంలో అడుగడుగున ఈ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈ మదనపల్లెకు కూడా అన్యాయం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే స్పందించి మదనపల్లెలో జిల్లాగా ఏర్పాటు చేయాలని, ఖచ్చితంగా మదనపల్లెకి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కూడా మదనపల్లె జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు విషయంలో మదనపల్లె పైన చొరవ తీసుకొని త్వర త్వరగా మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ, జై రాయలసీమ, జై మదనపల్లె. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.